హాయ్ అండి హలో వెల్కమ్ టు రవిశ్రీ కిచెన్ అండ్ టిప్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో ఏంటంటే బిలో మిడిల్ క్లాస్ ఫాలో ఫాలుదాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాం అనేది ఈరోజు వీడియో అండి సో మనలాంటి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్నీ తినాలనిపిస్తూ ఉంటుంది బట్ ఏది తినాలన్నా కానీ మనకి అమౌంట్ అనేది సహకరించదు సో అదైతే నేను ఈరోజైతే పాలు దాన్ని ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం సబ్జీ గింజలు అయితే నానబెట్టి రెడీగా ఉంచాను ఇప్పుడు ఏంటంటే ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను ఈ హాఫ్ లీటర్ పాలని ఇప్పుడు నేనైతే మరిగించుకుంటున్నాను మీ ఇంట్లో ఏ పాలు అవైలబుల్గా ఉన్నా పర్వాలేదు అనమాట నో ప్రాబ్లం నేనైతే మా ఇంటికి ఏ పాలు అయితే వస్తాయో ఆ పాలు మాత్రమే నేను వేసి వేసి మరిగిస్తున్నాను ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కూడా మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగున అడుగంటే ఛాన్సెస్ ఉంటాయేమో అని నేను ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను మీకు పాలు బాగా చక్కగా అనిపిస్తున్నాయి అనుకుంటే కనుక కొన్ని వాటర్ వేసుకోవచ్చు వాటర్ వేసుకొని చక్కగా ఒకసారి బాగా కలుపుకొని మరిగించుకోవాలన్నమాట నేనైతే ప్రజెంట్ వాటర్ అయితే వేయలేదు కానీ తర్వాత అయితే వాటర్ వేసాను అనమాట సో చూసారు కదా ఈ విధంగా మేగడ కట్టింది మేగడ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మేగడ తీసేసుకోవచ్చు బట్ పర్వాలేదు ఇంకొంచెం కమ్మగా అనిపిస్తుంది అనుకున్నప్పుడు మాత్రం మంచి స్వీట్నెస్ అనిపిస్తుంది అనుకుంటే మాత్రం ఉంచుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు ఇందులోకి నేను ఒక ఐదు స్పూన్లు చక్కెర అయితే తీసుకున్నాను అనమాట ఈ ఐదు స్పూన్లు చక్కెర ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేస్తాను ఐదు స్పూన్లు చక్కెర యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కలుపుకోవాలి ఈ మనకి షుగర్ కరిగేసరికి పాలు ఆటోమేటిక్గా కొంచెం పల్చిన పడతాయి అప్పుడు మనం చూసుకొని కొంచెం వాటర్ కలుపుకోవాలనుకుంటే కలుపుకోవచ్చు అనమాట సో నేను ఈ విధంగా అయితే వేసాను వేసిన తర్వాత మళ్ళీ ఈసారి ఏం చేయాలంటే మళ్ళీ బాయిల్ చేసుకోవాలి బాయిల్ అవుతూ ఉండగా నేను ఈ లోపల ఏం చేశానంటే కస్టర్డ్ పౌడర్ ఇంట్లో ఉందండి కస్టర్డ్ పౌడర్ ఉంటే కనుక మనం ఎన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు సో కస్టర్డ్ పౌడర్ అయితే ఇంట్లో ఉంది కస్టర్డ్ పౌడర్ని నేను రెండు స్పూన్లు తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు పాలు యాడ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట పచ్చిపాలి యాడ్ చేసుకున్నా పర్వాలేదు కాచి చల్లార్చిపెట్టిన పాలైనా పర్వాలేదు నేనైతే పచ్చిపాలే తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా అయితే కలుపుకున్నాను అనమాట కలుపుకోవాలి అంటే లంప్స్ లేకోకుండా చక్కగా కలుపుకోవాలి అప్పుడు ఇవి కస్టర్డ్ మిల్క్ అనేది అవద్ది అనమాట సో మనకి ఇప్పుడు కస్టర్డ్ మిల్క్ అనేది తయారైంది ఈ కస్టర్డ్ మిల్క్ని తీసుకెళ్లి మనం బాయిల్ అవుతున్న మిల్క్లోకి యాడ్ చేయాలి ఈ పాలుదా రెసిపీని మేము తినాలంటే వేరే ఊరు వెళ్ళాలండి వేరే అంటే ఈ పాలుదా రెసిపీని మా ఊరిలో దొరకదు నాకు తెలిసి నేనైతే ఎప్పుడు ఎక్కడ చూసినట్టు కూడా నాకు తెలీదు మేము తినాలంటే వేరే ఊరు వెళ్ళాలి వేరే ఊరు వెళ్ళాలంటే బండిలో పెట్రోల్ కొట్టించాలి నాలుగు గ్లాసులు తాగాలి మళ్ళీ రావాలి మళ్ళీ వేరే ఊరు వెళ్ళామంటే ఏదో ఒకటి కొనుక్కోవాలి అనిపిస్తుంది అనిపిస్తుంది కదా సహజంగా ఎవరికైనా సో ఇది మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా డబ్బులు మాత్రం చక్కగా మిగులుతాయి అనేది అయితే నా ఒపీనియన్ అనమాట మనం ఇలాంటివన్నీ తినాలనిపిస్తూ ఉంటుంది మనకి ఎందుకు కానీ మనకి ఏంటంటే అంత చాలీ చాలంజ్ జీతాలు కదా మనం ఒకటి ఇష్టపడ్డామనుకోండి ఇంకొకటి ఖచ్చితంగా వదులుకోవాల్సి వస్తుంది మనకొకటి కావాలనుకుంటే ఇంకొకటి ఖచ్చితంగా వదులుకోవాల్సి వస్తుంది మనలాంటి వాళ్ళకి సో అందుకే మనం ఎలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు అంటే ఇంట్లో ఉన్న వాటితోటే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి పిల్లల్ని సాటిస్ఫై చేసినట్టు ఉంటుంది అలాగే మనము సాటిస్ఫై అయినట్టు ఉంటుంది అనమాట పిల్లలు ప్రతిసారి నన్ను అడుగుతూనే ఉంటున్నారండి ఈ టైంలో నాకు ఐస్ క్రీమ్ కావాలని డ్రింక్ కావాలని జ్యూస్ కావాలని ప్రతిసారి మనం కొనాలంటే మన దగ్గర బడ్జెట్ ఉండాలి కదా సో మన దగ్గర బడ్జెట్ లేనప్పుడు ఏం చేస్తాం ఇలాంటివే మన మనం తయారు మనం నేర్చుకుని మన పిల్లలకి చేసి పెడితే పిల్లలు ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతారు చక్కగా వాళ్ళు మనల్ని మా అమ్మ కోసం అన్నీ చేస్తున్నారన్న ఫీలింగ్ అయితే ఉంటుంది వాళ్ళ మనసు బాధ పెట్టకుండా నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లల కోసం సో చూసారు కదా ఈ ఈ కన్సిస్టెన్సీ వరకు కూడా మనం కస్టర్డ్ మిల్క్ని ఈ విధంగా అయితే పాలల్లో ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత దీన్ని ఏంటంటే మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మరి మనం ఎక్కువ గట్టిగా ఉడకబెట్టేస్తే ఏమవుతుందంటే చిక్కగా బాగా చిక్కగా ఉడకబెట్టేస్తే అది బాగా గట్టిగా అయిపోతుందనమాట మనం అంత చిక్కగా అవసరం లేకుండా సో చూసారు కదా ఈ చిక్కటి పాలు మాదిరిగా తయారైనాయి కదా ఈ చిక్కటి పాలు మాదిరిగా వచ్చేంతరకు కూడా మనం కస్టర్డ్ పౌడర్ని కస్టర్డ్ మిల్క్ని ఉడికించుకోవాలి సో నాకైతే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి నేను పక్కన పెట్టాను ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని నేను ఒక సిక్స్ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అంటే నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు అలాగే నేను ముందుగానే సేమియాలు కూడా ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట అలాగే సబ్జా గింజలు కూడా నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు ఏంటంటే ఫాలుదా కోసం ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను దానికోసం రెండు స్పూన్లు సబ్జా గింజలు అయితే వేసాను అనమాట వేసిన తర్వాత ఇప్పుడు రెండు స్పూన్లు సేమియా అనేది యాడ్ చేస్తున్నాను ఇది వేపుకొని నెయ్యిలో వేపుకొని లేదా రిఫైండ్ అని వేపుకుని ఉడకబెట్టుకోవచ్చు బట్ నేనైతే నెయ్యిలోనే వేపలేదు అలాగే ఆయిల్లో కూడా వేపలేదు ఉన్నది ఉన్నట్టుగా ఉడకబెట్టి దాన్ని ఆ విధంగా గ్లాసులు అయితే వేసాను అనమాట ఇప్పుడు ఏంటంటే మనం తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా ఆ కస్టర్డ్ మిల్క్ తీసుకొచ్చి ఈ విధంగా అయితే వేయాలి ఇది మనం ఒక లేయర్ లాగా వేసుకోవచ్చు అనమాట సో నేను ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ పైన ఈ విధంగా సబ్జా గింజలు వేసాను సబ్జా గింజలు వేసిన తర్వాత మళ్ళీ ఇందులోని సేమియా కూడా యాడ్ చేస్తున్నాను సేమ్య కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో కస్టర్డ్ మిల్క్ అనేది వేస్తాను సో ఇది బిలో మిడిల్ క్లాస్ వాళ్ళం కదా మా దగ్గర కొన్ని కొన్ని ఒక్కొక్కసారి అంటే మంత్లో ఫిఫ్టీన్ డేస్ మా దగ్గర జీడిపప్పు అని ఫ్రూట్స్ అని అన్ని గట్టిగానే ఉంటాయి అప్పుడు బడ్జెట్ బాగుంటుంది కదా కానీ తర్వాత బడ్జెట్ అయిపోద్ది ఇంట్లో ఫ్రూట్స్ ఉండో డ్రై ఫ్రూట్స్ ఉండో ఏం ఉండవు అనమాట అటువంటి అప్పుడు చేసింది అనమాట అది ఎందుకంటే అది మంత్ ఎండింగ్లో చేశాను అనమాట సో ఈ విధంగా ప్రిపేర్ అయ్యింది ఇప్పుడు దీంట్లో నేను మొన్న తయారు చేసిన ఐస్ క్రీమ్ ఉంటే దీంట్లో యాడ్ చేశాను అనమాట మొన్న ఫ్లోర్ తోటి ఐస్ క్రీమ్ తయారు చేశాను కదా పిల్లల కోసం అది కొంచెం ఉంటే ఇందులో యాడ్ చేశాను ఈ మీ ఇంట్లో ఏ ఐస్ క్రీమ్ అవైలబుల్గా ఉంటే ఆ ఐస్ క్రీమ్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందులో కొన్ని జీడిపప్పులు అలాగే బాదం పప్పులు పప్పులు తర్వాత రోజు సిరప్ తర్వాత ఏమో పైన ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకుంటే ఫాలుదా కూడా మంచి టేస్ట్ వస్తుంది బట్ మా ఇంట్లో అవి ఏమీ లేవు కాబట్టి ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేశాను సో ఇదండి మన వీడియో ఇది మన ఫాలో ద రెసిపీ అనమాట మనది అంటే మన బిలో మిడిల్ క్లాస్ వాళ్ళమే ఇంట్లో ఉన్న వాటితోటి చేసుకోగలిగే ఫాలో ద రెసిపీ అనమాట మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకే ముందుగా నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి ఓకేనా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ ఇస్తేనే కదా మాకు ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది సో ప్లీజ్ లైక్ చేయండి వీడియోని నేను ఇక్కడ టేస్ట్ చేసిన తర్వాత మా ఇద్దరు వచ్చి మేము తాగుతాం మేము తాగుతాం అన్నారు సో అది ప్రిపేర్ చేసిన మా ఇద్దరు పిల్లల కోసమే సో వాళ్ళైతే ఇప్పుడు ఈ డ్రింక్నైతే తాగుతున్నారనమాట సో ఇదండి మన వీడియో ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ